అందరికీ నమస్తే, అరివిహరి ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రధానంగా ఫిషింగ్ గురించి చెప్పాలండి. 2 నెలల క్రితం వరకు కూడా ఈ బ్రిడ్జిని మూసేసి రిపేర్లు చేసి రీసెంట్గా 3 రోజుల క్రిందటనే ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయడం జరిగిందండి. మార్గాని భరత్ ఎంపీ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుండి ఈ వర్కులు చేయించడం జరిగింది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది, కొత్తదనంగా ఉంది. 5 నిమిషాల్లో రాజమండ్రి నుంచి కొవ్వూరు వరకు వచ్చేంత స్మూత్గా అయితే రోడ్లు ఉన్నాయండి. ప్రజెంట్ ఒక విషయం గురించి మనం ప్రధానంగా చెప్పుకున్నట్లయితే కనుక, ఈరోజు ఈ మన వీడియోలో మనం సింహాద్రి మూవీ లొకేషన్ కోసం కొవ్వూరు గోపాదల క్షేత్రం దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటానండి. రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి, బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తున్నాం మనం. ఈ కొవ్వూరు గోపాదల క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇదే ప్లేస్లో చాలా షూటింగ్లు జరిగినాయి. మొదటి సినిమా అయితే అయ్యప్ప స్వామి షూటింగ్ మొత్తం అంతా ఇక్కడే జరిగింది. అదే లొకేషన్లో సింహాద్రి మూవీ షూటింగ్ లొకేషన్ జరగడం వల్ల చాలా పెద్ద పేరు వచ్చింది. అసలు విషయం ఏంటంటే, ఎస్ఎస్ రాజమౌళి కీరవాణి గారిది కూడా కొవ్వూరు గ్రామంలోనే పుట్టడం జరిగిందండి. అయితే వీళ్ళు కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో స్థిరపడి అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగిందండి. రాజమౌళి గారు ఈ సినిమా షూటింగ్ చేయడం ఎంత తిరుగుజాట్లుగా చేశారో నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఇది అందరికీ నమస్తే, హరిబిహరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహాద్రి మూవీ లొకేషన్స్ తీసినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు గోపాదల క్షేత్రం దగ్గరికి రావడం జరిగిందండి. ఈ గోపాదల రేవులో సింహాద్రి మూవీ ఇంటర్వ్యూలకు ముందు యాక్షన్ ఎపిసోడ్ అంతా కూడా ఈ గోపాదల రేవులో తీశారండి. ఈ రేవులో తీసిన మొత్తం ప్రతి లొకేషన్ కూడా మీకు చాలా క్లారిటీగా క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియోలో. నేను ఈ వీడియోని మీరు స్కిప్ చేసి చూడదండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నానండి. కొవ్వూరు గోపాదాల పుణ్యక్షేత్రంలో మొత్తం హిందూ దేవాలయాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. ఈ హిందూ దేవాలయాల గురించి ప్రతి భక్తుడు కూడా వచ్చి ఇక్కడ చాలా ప్రశాంతంగా ప్రశాంతత కోరుకుంటారండి. ఇక్కడ ఇక్కడ ధర్మసత్రం కూడా ఉంటుంది, మొత్తం నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంత తిరిగినాడు అంటే, ఇదే ప్లేస్లో ఇంకా పుష్కరాలు ఇంకా 3 నెలలు ఉందనగా ఈ కొవ్వూరు గోపాదల క్షేత్రంలో పుష్కరాల సీన్స్ అన్నీ తీసి అదే పుష్కరాలకి సినిమాలు రిలీజ్ చేసి చాలా పెద్ద హిట్ కొట్టారండి. మొత్తం మనకు కనిపిస్తున్న ఈ ఖాళీ ప్లేస్లో మొత్తం పుష్కరాల గురించి షూటింగ్ కోసం చాలామందిని తీసుకొచ్చిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు నేను ఏ చూపిస్తానో చూడండి. బ్రిడ్జి పై నుంచి రౌడీలో వస్తున్న విజువల్స్ కూడా నేను చూపిస్తాను చూడండి. నాజర్ గారిని భూమిక బ్రతిమలాడి సీన్ కూడా వేస్తాను చూడండి. మీరు పంపేశారని సింహాద్రి ఏడ్చాడు. తన కళ్ళల్లో నేను ఎప్పుడూ నీళ్లు చూడలేదండి. సింహాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు. సింహాద్రి సినిమాలో ప్రతి సీను హైలైట్ అండి. థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ప్రతి ప్రేక్షకుడికి సినిమా చూసేటప్పటికి రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంత మనసు పెట్టి తీశారో సినిమాని అర్థమవుతుంది. ఇంటర్వల్కు ముందు వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ అంతా కూడా ఇదే ప్లేస్లో తీశారు. ఆ ఎపిసోడ్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. ఎంత బాగుంటుందంటే మొత్తం ఫైట్ సీన్ అన్నమాట. ఈ ఫైట్ సీన్ ఇక్కడ తీయడానికి చాలా టైం పట్టింది. మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా పుష్కరాల సీన్స్ తీసేటప్పుడు మొత్తం జనంతో నింపేసి నిజంగా పుష్కరాలు జరుగుతున్నట్టుగానే సినిమాలో తీయడం ఎస్ఎస్ రాజమౌళి గారికే చెల్లిందండి. ప్రతి ఫ్రేమ్ ప్రతి సీను కూడా చాలా హైలైట్గా నిలిచేలాగా ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంత జాగ్రత్తగా ఈ సింహాద్రి మూవీని తీశారో
ఈ సింహాద్రి మూవీ సినిమా తీసేటప్పుడు ఎన్టీఆర్ గారి వయసు 19 సంవత్సరాలండి. అతి చిన్న వయసులోనే మొత్తం రికార్డులన్నీ బద్దలు కొట్టి, ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టి, మొత్తం రికార్డులన్నీ కూడా మడత పెట్టి జేబులో పెట్టుకున్న ఏకైక నటుడు జూనియర్ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ ఎవరన్నా కనుక మన వీడియో చూసినట్లయితే కనుక వీడియోకి సపోర్ట్ చేయండి. ఇలాంటి లొకేషన్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మీ అందరికి అందిస్తూనే ఉంటాను. ఈ సింహాద్రి మూవీ లొకేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఈ షూటింగ్ జరిగేటప్పుడు ఇక్కడ చాలా రద్దీగాను 15 రోజులు 20 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగడం జరిగిందండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కూడాను. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మంచి మంచి వీడియో చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్. మళ్ళీ మరో వీడియోతో వస్తాను ఫ్రెండ్స్.